హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చక్రి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చక్రీస్ గార్డెన్. ఈరోజు నేను నా బోన్సాయ్ కలెక్షన్ నుంచి మీకు మరో బ్యూటిఫుల్ ప్లాంట్ని చూపించబోతున్నాను. ఇది కూడా సెకండ్ జాతికి చెందిన ప్లాంటే. యాక్చువల్గా ఇవైతే వైల్డ్లో చాలా పెద్దగా చాలా సంవత్సరాలు చక్కగా పెరుగుతాయి. దాన్ని మనం ఏంటంటే గ్రోత్ని అడ్జస్ట్ చేస్తూ గ్రోత్ని తగ్గిస్తూ మనం వీటిని బోన్సాయ్ చేసుకున్నాము. దీని పేరు కామిఫోరా వెరైటీ అన్నమాట. ఇది దీనికి ఏంటంటే దీనికి స్పైన్స్ కూడా ఉంటాయి రైట్గా. ఇది ఎంత సన్ అయినా దీనికి పర్వాలేదు, ఎక్కువ సన్ ఇష్టపడుతుంది ఈ ప్లాంట్ పెరగటానికి. మనం వీటిని ఏ ప్లాంట్ని అయినా సరే, అంటే నేను చూపించే సక్యులెంట్ ప్లాంట్స్, నేను నా వీడియోస్లో చూపించిన వాటిని ఏవైనా సరే మనం ఇండోర్లో అయినా పెంచవచ్చు. కానీ ఇండోర్ కన్నా కూడా బాగా హెల్దీగా పెరగాలంటే మనం వాటిని డైరెక్ట్ సన్లో పెట్టాలి. అయితే సమ్మర్ సీజన్లో కొన్ని ప్లాంట్స్ తట్టుకుంటాయి, అవి ఆ వెరైటీస్ ఏంటో నేను వీడియోస్ చేసినప్పుడు చెప్తాను. ఈ వెరైటీ కూడా సమ్మర్లో తట్టుకుంటుంది, కానీ పీక్ సమ్మర్స్లో మాత్రం ఇది తట్టుకోలేదు. ఎందుకంటే దీనికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఇట్లా మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, దీని బార్క్ ఇట్లా స్కిన్ను ఇట్లా లేచి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను, చూడండి. అంటే మీకోసం నేను పీల్ చేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే పీల్ మనం చెయ్యక్కర్లేదు, అదే ఇట్లా లేచి పాము గనక కుబసం వదిలినట్టు ఇది పై లేయర్ని వదిలేస్తూ ఉంటుంది. ఇప్పుడు వదిలేసిన తర్వాత కిందది మంచి గ్రీన్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా షైనింగ్తో ఉంటుంది. ఈ పైన స్కిన్ లాంటిది వదలకముందు ఇట్లా బ్రౌన్ కలర్లో ఇట్లా ఉంటుంది. ఆ స్కిన్ వదిలేసిన తర్వాత ఇట్లా ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండి, గ్రీన్ కలర్ ఇదిగోండి. ఇట్లా మనం పీల్ చేసేస్తే ఇట్లా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. అది ఈ ప్లాంట్లో స్పెషాలిటీ. ఈ వీటిని పాలిహౌస్లో అయితే 365 డేస్ ఉంచి పెంచుకోవచ్చు. నేనేంటంటే బయట నా గార్డెన్లో ఒక సైడ్ ఒక గ్యాలరీ లాగా బిల్డప్ చేశాను వీటి కోసమైన బోన్సాయ్ గురించి. అక్కడ అన్ని బోన్సాయ్ మొక్కలు పెట్టాను. మీకు ఒకసారి ఒక వీడియో ఆ గ్యాలరీ మొత్తం చేసి చూపిస్తాను. అట్లా గ్యాలరీ ఒకటే చూస్తే మీకు ఒక్కొక్క ప్లాంట్ తెలియదనే ఉద్దేశం మీద సపరేట్ సపరేట్ ప్లాంట్స్ గురించి మీకు ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక వీడియో నేను మీకు కంప్లీట్గా నా గ్యాలరీ ఎట్లా బిల్డప్ చేశాను, నా బోన్సాయ్ మొక్కల్ని ఎట్లా డిస్ప్లే లాగా పెట్టుకున్నాను అనేది మీకు చెప్తాను. అన్ని ప్లాంట్స్ లానే ఈ ప్లాంట్ కూడా లోపల ఇన్నర్ పాట్లో ఉంది, ఇది అవుటర్ పాటు. నేను దీన్ని గ్రావెల్తో డెకరేట్ చేసుకున్నాను. అయితే దీన్ని ఇప్పుడే ప్రూనింగ్ చేశాను. ఇది బాగా విపరీతంగా పెరుగుతుంది. పెరిగినప్పుడల్లా మనం ప్రూనింగ్ చేసి దీని గ్రోత్ని మనం ఇప్పటికప్పుడు తగ్గిస్తూ ఉండాలి, గ్రోత్ని ఆపుతూ ఉండాలి. ఇదిగోండి, ఇది దగ్గరగా నా దగ్గర 10 to 12 ఇయర్స్ నుంచి ఉంది. 10 to 12 ఇయర్స్ ప్లాంట్ ఇది. 10 to 12 ఇయర్స్కి దీని కాడెక్స్ ఇట్లా అయింది. ఇది చాలా స్లో గ్రోత్ ప్లాంట్, అంటే బ్రాంచెస్ పెరుగుతాయి కానీ మనకి ఈ కాడెక్స్ అనేది మనం బోన్సాయ్ దాంట్లో విధానంలో చేసేటప్పుడు ఏంటంటే మనకి ఈ పైన ఈ వెరైటీ అంటే చాలా వెరైటీస్కి సక్యులెంట్స్కి ఈ పైన బ్రాంచెస్ పెరుగుతాయి కానీ ఈ కాడెక్స్ పెరగటానికి మనకి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ప్లాంట్కి మనం అన్ని కావాల్సినవన్నీ ఫుల్గా ఇచ్చి చెయ్యం కాబట్టి గ్రౌండ్లో ఉంటే విపరీతంగా పెరిగి బాగా లావ్ అయ్యేది. ఈ 12 ఇయర్స్లో అసలు ఎంత దగ్గరగా 12 ఇయర్స్ ప్లాంట్ అంటే మనకి 10 to 15 ఫీట్ దాకా పెరుగుతుంది ఈ ప్లాంట్. కాడెక్స్ కూడా చాలా లావ్ అయ్యేది. మనం ఏంటంటే ఇట్లా దాని గ్రోత్ని తగ్గిస్తున్నాం కాబట్టి, మనం బోన్సాయ్ విధానంలో పెంచుతున్నాం కాబట్టి ఇది ఇలా ఉంది. దీని వాటరింగ్ కండిషన్స్కి వస్తే ఇది వాటర్ ఇవ్వచ్చు దీనికి, ఇది వాటర్ ఎక్కువ తీసుకునే ప్లాంటే. అయితే ఏంటంటే వాటరింగ్కి ఇచ్చే ఇంటర్వెల్స్ మనం చూసుకోవాలి. అది మనం పైన మనకి సాయిల్ కనుక బాగా డ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఫుల్గా వాటరింగ్ ఇస్తే చాలు. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను మీకు వీక్లీ వచ్చి ఒక ట్వైస్ ఇవ్వచ్చు వాటరింగ్. లేదు ఈ ప్లాంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మీరు డైలీ వాటరింగ్ ఇచ్చినా సరే దీనికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే తక్కువ వాటరింగ్ ఇవ్వాలి. తక్కువ వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉంటే మీరు డైలీ ఇచ్చినా ఇబ్బంది లేదు. అయితే వింటర్స్లో రైనీ సీజన్లో మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రైనీ సీజన్లో ఏంటంటే మన పాట్కి డ్రైనేజ్ ఎలా ఉంది, డ్రైనింగ్ హోల్స్ ఎలా ఉంది, వాటర్ డ్రైనింగ్ అయిపోతుందా లేదా, స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి రైనీ సీజన్లో. అంటే ఇవి ఏంటంటే మన ఎడీనియమ్స్ కానీ లేకపోతే
ఇతర కార్డియాక్ ప్లాంట్స్ వాటిలాగానే వాటర్ ఎక్కువ దీనికి నిలబడకూడదు, వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. అందుకని మీడియా కూడా నేను వెల్ డ్రైనింగ్ మీడియా వేసాను, చాలా లూజ్గా అట్లా వాటర్ పడగానే అబ్జర్వ్ చేసుకున్నంత అబ్జర్వ్ చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను బయట గ్యాలరీలో పెట్టాను కాబట్టి ఇంచుమించు రోజు కానీ 2 డేస్ ఒకసారి కానీ వాటరింగ్ ఇస్తాను నేను ఆ ప్లాంట్స్కి, ఈ ప్లాంట్స్కి. సో అందుకని ఏంటంటే వాటర్ త్వరగా డ్రైన్ అయిపోయే మీడియాని నేను వేసుకున్నాను. ఆ మీడియా గురించి మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. సో ఇదిగోండి ఒకసారి చూడండి, ఆమిఫోరా ప్లాంట్ ఇది. దీన్ని కూడా నేను షేప్ చేయడం కోసం అని చెప్పి బోన్సాయి వైర్తో ఇదిగోండి ఇక్కడ కొన్ని అంటే ఇలా కిందకు వంగే విధంగా ఉంచడానికి అని చెప్పి, అంటే ప్లాంట్ ఎప్పుడు పైకే ఉంటే కింద అంతా ఖాళీ కనిపిస్తుంది, ఇటు ఖాళీ కనిపిస్తుంది చూడండి, అట్లా ఖాళీ కనిపించకుండా కింద నుంచి ఒత్తుగా ఉంటుంది కదా అనే ఉద్దేశం మీద నేను బోన్సాయి వైర్తో వీటిని పైన ఉన్న వాటిని ఇట్లా కిందకి ట్రైన్ చేసి ఇట్లా దింపాను. అది ఎవరి ఇష్టం వచ్చిన షేప్స్లో వాళ్ళు చేసుకోవచ్చు. నేనేంటంటే బోన్సాయిలో నాకు అంత నాలెడ్జి లేదు, నేను క్లాసెస్కి అటెండ్ అయ్యి నేర్చుకోలేదు. కానీ నేనేంటంటే లుక్ వైజ్గా నాకు పర్సనల్గా నాకు ఎట్లా ఉంటే మొక్క బాగుంటుంది అనే ఉద్దేశం మీద నేను దాన్ని అట్లా ఉంచుకుని చేయటమేను. అందుకని సో నేను మీకు దాని గురించిగా అడ్వైజెస్ అయితే ఇవ్వలేను, నాకు ఎలా నచ్చితే అలా చేసుకుంటున్నాను కాబట్టి. నేను ఇది కొన్ని షేప్ చూడండి ఒకసారి, నేను చేసుకున్న షేప్ ఇది. అలా ఎవరికి కావాల్సిన షేప్స్ వారు చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాంట్ మడగాస్కర్కే చెందింది, ఆఫ్రికా దేశానికి చెందింది. ఇప్పుడు ఒక 5-6 ఇయర్స్ నుంచి లేకపోతే 7-8 ఇయర్స్ నుంచి ఇది కాలింపూంగ్లో, వెస్ట్ బెంగాల్ కాలింపూంగ్లో అవైలబుల్గా ఉంది అంటున్నా ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ చెప్పారు అవైలబుల్గా ఉంది అని. అయితే దీన్ని ప్లాంట్ షోలో కూడా పెట్టారట. ఈ సైజ్ ప్లాంట్ వచ్చి దగ్గర 3000 to 3500 ఉంది ఈ సైజ్ ప్లాంట్ అని. నేను ఆ షోకి వెళ్ళలేదు, ఆ షోకి వెళ్ళి వచ్చిన ఫ్రెండ్స్ చెప్పారు. సో ప్రైస్ ఎంతైనా సరే వీటి చిన్న సీడ్లింగ్స్ కూడా దొరుకుతాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోదలుచుకుంటే నా కామెంట్ సెక్షన్లో మీరు క్వైరీ ఇస్తే, మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నేను అన్ని మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. కాలింపొంగ్ నుంచి మీరు కూడా తెప్పించుకోవచ్చు, వెస్ట్ బెంగాల్లో కాలింపొంగ్ నుంచి. లేదు మీరు ఎప్పుడన్నా ప్లాంట్ షోస్ పెడతారు కదా, ఆ షోస్ పెట్టినప్పుడు షోస్కి వెళ్తే వాటిలో డిస్ప్లేలో ఉంటాయి, మీకు నచ్చితే అక్కడ కొనుక్కోవచ్చు. లేదు వాళ్ళని అడిగితే వాళ్ళు చిన్న ప్లాంట్స్ అయినా ప్రొవైడ్ చేస్తారు. సో అది అదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ మళ్ళీ నా కలెక్షన్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బై బై, నమస్తే.